మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. ఉప్పుమేరు వాగు ఉప్పొంగడంతో విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తింది. వరద ప్రవాహం ఆ రోజులైనా తగ్గినటువంటి పరిస్థితి. మరోవైపు వరద ప్రవాహం తగ్గినటువంటి ప్రాంతంలో పారిశుద్ధ కార్మికులు తమ శక్తి వంచన లేకుండా ఇప్పటికే 13 ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రతి మున్సిపాలిటీ నుంచి పంచాయతీ నుంచి కార్మికులంతా ప్రభుత్వం ఇక్కడ రప్పించడం జరిగింది. ఎక్కడికెక్కడ క్లీన్ చేస్తూ పారిశుద్ధ్యం ప్రజా ఆరోగ్యం పైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. మనం కరెక్ట్ చూస్తున్నాము. ఇప్పుడు ఆ సమయం ఎగ్జాక్ట్లీగా 12 అవుతుంది. 12 అవుతున్నటువంటి సమయంలో కూడా ప్రతి ఒక్కరూ గాఢ నిద్రలోకి వెళ్ళేటువంటి సమయం, పడుకునేటువంటి సమయం. కానీ మున్సిపల్ కార్మికులు మాత్రం సైనికుల్లాగా ప్రజా ఆరోగ్యమే పరమావధిగా పెట్టుకొని పెద్ద ఎత్తున కూడా ఆరోగ్య ఈ మున్సిపాల్ ఇక మేట వేసినటువంటి బురదతో పాటు ఎక్కడికెక్కడ చెత్త చెదారాన్ని తీసేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అర్ధరాత్రి అయింది, అందరూ కూడా పడుకునేటువంటి సమయం. నాకెందుకులే, ఎందుకు వచ్చింది, ఏం చేద్దామని చాలామంది కొంతమంది స్వార్థపరులు ఇళ్ళకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంటే ఎలాంటి నిస్వార్థం లేకుండా తమ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ అర్ధరాత్రి వేళ క్లీనింగ్ చేస్తూ ప్రజా ఆరోగ్యం మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే బురద గత 6 రోజుల నుంచి ఈ ప్రాంతంలో అజిత్ సింగ్ నగర్ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో మేట వేసినటువంటి బురదతో పాటు క్లీనింగ్ కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజా ఆరోగ్యం మీద దృష్టి పెట్టి ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికెక్కడ నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత క్లీనింగ్ చేసేటువంటి ప్రక్రియ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. కొంతమంది ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి మున్సిపల్ కార్మికులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ యొక్క ఈ శక్తి వంచన లేకుండా పనిచేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త ఎత్తడానికి ఇప్పుడు కాకపోతే సాయంత్రం తీసేద్దాం, ఉదయం తీసేద్దాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ మేట వేసినటువంటి బురద మరోవైపు దుర్గంధాన్ని వెదజల్లేటువంటి ఈ చెత్తను క్లీనింగ్ చేసేటువంటి ప్రక్రియ కోసం మనతో మాట్లాడడానికి కొంత కార్మికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అసలు అర్ధరాత్రి వేళ శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. నిజంగా ఆర్టీవీ మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది, సైనికులుగా పనిచేస్తున్నారు. ఈ ఇప్పటివరకు ఎక్కడెక్కడ క్లీన్ చేశారు, ఏంటి పరిస్థితి? అందరికీ నమస్కారం అండి. మేము ఏలూరు జిల్లా ఏలూరు కార్పొరేషన్ నుంచి వచ్చామండి. మేము దగ్గర దగ్గర ఒక 300 మంది వర్కర్స్, మేస్త్రి, సెక్రటరీస్, ఇన్స్పెక్టర్లు అందరం వచ్చామండి. ఈ అజిత్ సింగ్ నగరు మిగతా చుట్టుపక్కల గ్రామ వీధులన్నీ ముంపు ప్రాంతాలన్నీ కూడా మేము 3 షిఫ్ట్లుగా ఏర్పడిపోయి రాత్రింబవళ్ళని కాకుండా ప్రజల కోసం కష్టపడుతున్నామండి. మా వర్కర్స్ని వెంట పెట్టుకుని మేము ఇంతవరకు కూడా చాలా వరకు చేసుకుంటూ వచ్చామండి. ఇంకా ఎంత ఉందో అనేది మాకు ఇంకా అవగాహన లేదు. దాన్ని బట్టి చూసుకుని మా పై అధికారులు ఏ నిర్ణయిస్తే దాన్ని బట్టి ఇంకా ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు ఉండి చేసుకుని ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నామండి. మీరు చెప్పండి, ఒకవైపు చాలా దుర్గంధం ఉంది, కనీసం మనిషి నిలబడలేనటువంటి పరిస్థితితో అంత పెద్ద ఎత్తున దుర్గంధం జరుగుతుంది, ఇలా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎలా పనిచేయగలం? మరి మా ఒక వృత్తి ధర్మంగా చేయాలి కాబట్టి మాకు అది ఇచ్చిన అధికారులు ఇచ్చిన సూచనల ప్రకారంగా అందులోనూ ఈ ఒక ఈ ప్రభావం వల్ల మేము సాటి మనుషులుగా చేయాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఈ ఒక కార్మికులని మేము వెంటబెట్టుకొని మాకు ఉన్నత అధికారులు ఇచ్చిన సూచనల మేరకు మా ఒక మేయర్ గారి, మా ఒక ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మేము ఇక్కడికి వచ్చి పారిశుద్ధ్య విభాగాల్లో పని చేయించుకుంటూ ఉంటున్నాం. అంటే పారిశుద్ధ్యం చేసేటప్పుడు ఎలాంటి క్లీనింగ్ చేస్తుంటారు, తర్వాత బ్లీచింగ్ పనులు ఎట్లా ఏమేమి వర్క్? బ్లీచింగ్ చల్లడం, అతి ఈ రాకుండా, అతిసారి రాకుండా, అలాగే చిన్నపిల్లలకి కూడా మేము భోజనం సహాయం అలా చేయడం, అలాంటివి చేయడం వల్ల కొద్దిగా వాళ్ళకు కూడా మాకు సాటి మనుషులుగా మేము చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం కార్యక్రమం. రైట్. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కూడా మనుషులే, వాళ్ళకు కూడా ఆలోచన ఉంటుంది, మంచి బట్టలు వేసుకొని మంచి ప్రాంతాల్లో తిరగాలని, హుందాగా ఉండాలని. కానీ ఇక్కడ మేట వేసినటువంటి చెత్త దుర్గంధం వెదజల్లేటువంటి ఈ చెత్త చెదారాన్ని మనం ముక్కు మూసుకొని పక్కన వెళ్ళాలంటేనే ఇబ్బంది పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళు ఎంతో శ్రద్ధగా వృత్తి ధర్మాన్ని పాటిస్తూ అర్ధరాత్రి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని క్లీన్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు ఉమ్మడి 13 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు తరలివచ్చారు. మేట ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తీసేస్తున్నారు. నిజంగా వీరు సైనికులనే చెప్పుకోవాలి. ఎక్కడ పనిచేసినా మున్సిపల్ కార్మికులు తమ శక్తి వంచన లేకుండా ఎలాంటి ఇబ్బంది పడుతూ అక్కడ దుర్గంధం వెదజల్లుతున్నా, కలేబరాలు కనిపిస్తూ ఉన్నా, అవి
పట్టుకోవడానికి పోతే జారిపోతూ ఉన్నా కూడా తీసుకెళ్ళి మరి సో ఇక పట్టణానికి దూరంగా పారవేసి అక్కడ డంపింగ్ చేసిన తర్వాత కూడా దాన్ని క్రషర్ చేసేటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. వాళ్ళ ఆరోగ్య ప్రజా ఆరోగ్యమే పరమావధిగా పనిచేస్తున్నటువంటి ఈ మున్సిపల్ కార్మికులకి ఆర్టీవీ హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది. వాళ్ళు నిజంగా ఈ వారియర్స్గా పనిచేయడంలో వీరి పాత్ర అమోఘమని చెప్పవచ్చు. ఆ రకంగా వాళ్ళకి అభినందించేటువంటి ఆర్టీవీ అభినందిస్తాయి. మనం చూస్తున్నాం కరెక్ట్గా 12:04 అయింది అర్ధరాత్రి. ప్రతి ఒక్కరు కూడా నిద్రలోకి జారిపోయేటువంటి వాళ్ళు వీళ్ళు ఈ పట్టణాన్ని రాబోయేటువంటి వాళ్ళు కంబేసేటువంటి రోగాల నుంచి కాపాడేందుకు పెద్ద ఎత్తున వర్క్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.